మీరు ఆడుకునేటటువంటి గాలిపటం కైట్, అప్పుడప్పుడు సీజనల్గా డిసెంబర్, మనకి నవంబర్ డిసెంబర్ జనవరిలో కైట్ ప్లేయింగ్ ఉంటుంది. అప్పుడు కైట్స్ని మీరు ఎగరవేస్తారు. కైట్ ఎగరేయాలంటే ఏముండాలంటే గాలి ఉండాలి. గాలి లేకపోతే కైట్ పైకి వెళ్ళదు, కింద పడిపోతూ ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు కదా. ఎప్పుడు జరుగుతుంది అంటే అది ఇలాగా ఎయిర్ ఇలా వెళ్తూ ఉన్నప్పుడు కైట్ దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో పైకి వెళ్తుంది. గమనించారా ఎప్పుడైనా? దట్ ఈజ్ ఏ సైన్స్. అది ఒక సైన్స్. అలాగే మీ ఇంట్లో క్యాలెండర్స్, క్యాలెండర్స్ చూశారు కదా, క్యాలెండర్స్ ఎక్కడుంటాయి? వాల్కి హ్యాంగ్ చేస్తాం, గోడకి. ఫ్యాన్ వేస్తే ఆ క్యాలెండర్స్ ఏమవుతుంటాయి? ఆ లీవ్స్ ఇలా ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంటాయి, మళ్ళీ ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. ఎప్పుడు? ఫ్యాన్ వేసిన సందర్భంలో ఫ్యాన్ గాలి పైనుండి కిందకు వస్తుంటుంది. ఆ లీఫ్ ఏమవుతుంది? దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఇలాగా రావటం, వెనక్కి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇది గమనించారా? ఎస్. ఇంకో సందర్భం కూడా చెప్తాను నేను మీకు. పైకి ఎందుకు వెళ్తుంది చూడండి. ఇక్కడ నేను ఒక చిన్న యాక్టివిటీ చేస్తాను, తర్వాత ఏరోప్లేన్ పైకి ఎందుకు వెళ్ళిద్దో చెప్పుకుందాం. చూడండి చాలు, ఇలా పట్టుకున్నాను, ఈ ఫింగర్ ఇలా పెట్టా చూడండి. అందరూ కూడా పెట్టండి, ఇలా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఫింగర్ పైన పేపర్ పెట్టా, మీరు కూడా ఇలా పెట్టండి. నేను ఆ ఫింగర్ పై నుంచి గాలిని ఊదుతున్నా, ఏమవుతుందో గమనించండి. కంటిన్యూగా చేయాలి. ఎప్పుడైతే గాలిని మనం ఊదామో ఆ ఏరియాలో ప్రెజర్ తగ్గిపోతుంది. కింద ప్రెజర్ హై ప్రెజర్ ఉంటుంది, కింద ఉన్నటువంటి హై ప్రెజరు లో ప్రెజర్ ఉన్న ఏరియాకి పైకి వస్తుంది అన్నమాట. ఆ పైకి వచ్చేటప్పుడు ఈ పేపర్ని కూడా పైకి తీసుకొస్తుంది. ఏరోప్లేన్లో కూడా అంతే, గాలి వేగంగా ఇలా వెళ్తున్నప్పుడు పైన లో ప్రెజర్ ఏర్పడింది, అప్పుడు ఏరోప్లేన్ కింద నుంచి పైకి లేపిద్ది అన్నమాట ఎయిర్. ఆ విధంగా బెర్నౌలీస్ ప్రిన్సిపల్ తోటి మనం ఏరోప్లేన్స్ పనిచేస్తున్నాయి. మన ఇంట్లో క్యాలెండర్స్ ఎగరటానికి, కైట్స్ పైకి వెళ్ళటానికి, వీటన్నిటికీ కారణం ఏంటి? ఏ ప్రిన్సిపల్? బెర్నౌలీ ప్రిన్సిపల్. అందరూ కలిసి చేయాలి. గుడ్, బాగా చేశారు.